బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిబిఐ అనుమతిచ్చింది. ప్రభాకర్ తో పాటు ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావు పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిబిఐ అనుమతిచ్చింది. ప్రభాకర్ తో పాటు ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత ఈ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిబిఐ అనుమతి వచ్చింది. ప్రభాకర్ రావుతో పాటు ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావుపై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ బైట్ల, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పోలీస్ అధికారులు వెయిట్ చేస్తున్న రెడ్ కార్నర్ నోటీస్ కి అటు సిబిఐ అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఇంటర్పోల్ కూడా లేఖ రాసింది. దీంట్లో ఇంటర్పోల్ లేఖ రాసిన వెంటనే ఇంటర్పోల్ మొత్తంగా చెక్ చేసి ఆ నిందితుడు ఎక్కడ ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సిటీ పోలీస్ మాత్రం ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నాడు విషయం కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే చికిత్స నిమిత్తం ప్రస్తుతానికి ప్రభాకర్ రావు అటు అమెరికాలో ఉంటున్నాడు. అమెరికాలో ప్రాణాంతకమైన వ్యాధికి సంబంధించి చికిత్స చేయించుకున్నాడు. అయితే ప్రభాకర్ రావు కూడా గతంలో ఒక లేఖ రాయడం జరిగింది, తాను ఒక ప్రాణాంతకమైన వ్యాధితో ఉన్నాను, ఆ దానికి చికిత్స జరుగుతుంది, చికిత్స పూర్తయిన తర్వాత నేను స్వయంగా వచ్చి మీ ఎదుట హాజరవుతానని చెప్పి సిటీ పోలీసులకి గతంలోనే చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీకు అవసరమైన పక్షంలో టెలిఫోన్లు కావచ్చు లేకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అందుకు కోర్టుకు ఈ సమాచారం తెలిపితే కోర్టు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. డైరెక్ట్ గా ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ ఇద్దరిని కూడా తమ ఎదుట హాజరుపరచాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకున్న తర్వాత సిటీ పోలీసులు సిఐడికి లేఖ రాయడం జరిగింది. ఆ ప్రభాకర్ రావు ప్రస్తుతానికి విదేశాలు ఉన్నా అతని సంబంధించి రప్పించాలి, అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలని చెప్పి సిఐడికి లేఖ రాసి సిఐడి నేరుగా సిబిఐకి లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాలు ఉన్నారు. వీళ్ళిద్దరి పైన రెడ్ కార్డ్ నోటీస్ కి ఇంటర్పోల్ కు లేఖ రాయాలని చెప్పి చెప్పడం జరిగింది. మనకు సిబిఐ దీనిపైన పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఆ మేరకు ఇంటర్పోల్ కు లేఖ రాసేందుకు సిద్ధం చేసింది. అందుకని ఇంటర్పోల్ రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేయాలని చెప్పి కూడా ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ పై ఇంటర్పోల్ కు లేఖ రాసింది. అయితే ఇంటర్పోల్ కనుక యాక్సెప్ట్ చేసి రెడ్ కార్డ్ నోటీస్ కనుక జారీ చేసినట్లయితే 196 దేశాల్లో ఎక్కడున్నా సరే నిందితుల్ని అప్పగించే ఒప్పందం ఇంటర్పోల్ కు ఉంది. కాబట్టి త్వరలోనే ఇంటర్పోల్ రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేస్తుందని చెప్పి అటు అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ రావు ప్రభాకర్ రావు ఇద్దరు కూడా ఈ కీలక నిందితులని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే నలుగురిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళిద్దరే పూర్తిగా అన్ని వివరాలు ఉన్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఎంతమంది చేశారు అన్న విషయం కూడా ఖచ్చితంగా ప్రభాకర్ రావుకు తెలుసు. అంతేకాకుండా ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్ కూడా దీంట్లో కీలకంగా ఉన్నాడు. శ్రవణ్ కుమార్ ఏదైతే ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని కొంతమంది వ్యక్తులు కావచ్చు, అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి కావచ్చు, కొంతమంది రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ కేసు సంబంధించిన ప్రస్తుతానికి ఇంటర్పోల్ అటు రెడ్ కార్నర్ నోటీస్ కి సన్నద్ధం చేసిన నేపథ్యంలో ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఫర్దర్ గా కేసులో కీలక పరిణామం చోటు చేసిన అవకాశం ఉంది. వాళ్ళిద్దరిని విచారించే అవకాశం ఉంది, అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం